Hi dear students and parents, this is Ram from SGS Online Sainik Academy, Visakhapatnam. So, manaki exam complete ayipoyindi. So, exam complete ayipoyina tarvata key pettadamu, dantho pataga marks check chesukodamu. So, chaala mandiki manchi marks vachayi. So, and paper chusinappudu kuda, paper kuda pratidi kuda jagrataga ante I mean maths avochu, intelligence kavochu, every subject kuda chaala ante evaraithe hard work chesaro vallandaru kuda chese vidhanga undi. Ikkada cheppedi enti hard work chese vallandariki kuda paper chaala easy ga anipinchindi, but meeru baaga chesaru and prepare ayyaru kabatti meeku easy ga anipinchindi. Prepare avvani vaalliki ee paper aina kashtangane untundi. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ అందరికీ మార్క్స్ వచ్చిన తర్వాత సీట్ వస్తుందా లేదా, సైనిక్ స్కూల్లో ఈ మార్క్స్కి సీట్ వస్తుందా లేదా అని మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నాను. మళ్ళీ రిజల్ట్స్ రిజల్ట్స్ రాకముందు అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మీకు కొన్ని మార్క్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ 250 అబోవ్, 240 అబోవ్ మీరు కీ చెక్ చేసుకున్న తర్వాత ఉంటుంది. సో వాళ్ళకి చాలామంది మీరు ఎవరిని ఎంక్వైరీ చేసినా మోస్ట్ ఛాన్స్ ఉంటుంది అని అంటారు. ఓకే, అది నిజమే. 240, 230 కూడా ఒక్కొక్కసారి ఛాన్స్ ఉంటుంది. సో కాంపిటీషన్ ఇయర్ కొద్దిగా చూస్తే ఎక్కువగానే ఉంది, కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. అట్లాగే కొంతమంది ఎంక్వైరీ చేస్తూ 150 దాటితే చాలు, మీకు పేమెంట్ సీట్స్ ఉంటాయి, సైనిక్ స్కూల్లో పేమెంట్ సీట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఆ వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మీ చుట్టూ ఉండే వ్యక్తులు కావచ్చు, ఏదైనా సంస్థలు నడిపించే వ్యక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, సో స్కూల్స్ సంబంధించినటువంటి ఎవరైనా సరే అలా చెప్తే మీరు నమ్మవద్దు. అంటే సో బాబు బోర్డర్ వరకు వచ్చాడు లేదా పాప బోర్డర్ వరకు ఉంది కానీ ఈ ఈ మార్క్స్కి సీట్ వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి మనం పేమెంట్ అనేది మాట్లాడుకుంటే సీటు ఖచ్చితంగా వస్తుంది అని మీకు ఎవరైనా నమ్మబలికితే మీరు ఆ మాటలను విశ్వసించవద్దు. ఎందుకు అంటే అలా చాలాసార్లు జరిగి చాలామంది దగ్గర అమౌంట్ తీసుకొని సో తర్వాత మాట్లాడాము కానీ కుదరలేదు అని చెప్తూ ఉంటారు. అసలు ఎవరు అలా మాట్లాడరు, ఎవరు అలా సీట్స్ అడ్డదారిలో ఇప్పించే వాళ్ళు ఎవరు ఉండరు, ఇచ్చేవాళ్ళు అసలు ఉండరు. ఇక్కడ చేయాల్సింది ఒకటే, హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఓవరాల్ కాంపిటీషన్ ఎట్లా ఉంది ఆ కాంపిటీషన్ బేస్ చేసుకునే సీట్స్ అనేవి ఉంటాయి, తప్పితే డబ్బుల్ని బేస్ చేసుకొని మీరు మనీ ఇస్తే సీట్ ఇవ్వడం ఇలాంటివి అనేది ఉండదు. అంటే పేమెంట్ సీట్స్, అంటే పేమెంట్ సీట్స్ అంటే ఇక్కడ ఏంటంటే మధ్యలో ఉండేటువంటి వ్యక్తులకి ఇచ్చి సైనిక్ స్కూల్లో సీట్ ఇప్పిస్తాం అని చెప్పడం పేమెంట్ సీట్. నా ఉద్దేశం పేమెంట్ సీట్ అంటే ఇక్కడ ఏంటి అంటే, సో మార్క్స్ బోర్డర్ వరకు వచ్చాడు కానీ సీట్ వచ్చే ఛాన్స్ లేదు, మేము పై వాళ్ళతో మాట్లాడతాము, మాట్లాడి మీకు సీట్ ఇప్పిస్తాము, ఇలాంటి వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. ఎందుకంటే మన ఆశని క్యాష్ చేసుకునేటువంటి వాళ్ళు ఉండవచ్చు, అండ్ అందువల్ల మీరు ఎవరు కూడా ఇలాంటి వ్యక్తుల జోలికి వెళ్ళి మోసపోవద్దు. ఎవరు చెప్పినా ఏమి నమ్మొద్దు. పిల్లల యొక్క మార్క్స్, పిల్లల యొక్క ర్యాంక్స్ మాత్రమే పిల్లలకి సీట్ వచ్చిద్దా లేదా అనేది డిసైడ్ చేస్తాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత కీ చూసుకున్న తర్వాత ఒక అవగాహన వచ్చేస్తుంది, ఓకే మార్క్స్ ఇన్ని వచ్చాయి అని చెప్పేసి మనము రిజల్ట్స్ వచ్చే వరకు ఎంక్వైరీ చేస్తుంటాము, ఈ మార్క్స్కి సీట్ వచ్చే ఛాన్స్ ఉందా, ప్రీవియస్ ఇయర్ వచ్చిందా, ఈ ఇయర్ ఎలా కాంపిటీషన్ ఉంది, ఇలా అంటే ఇప్పటి వరకు ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇలా ఉండిపోతే ఇప్పుడు మార్క్స్ కీ చూసుకున్న తర్వాత మీ ప్రయత్నం అంటే తల్లిదండ్రుల ప్రయత్నం ఏముంటుందంటే నిజంగా బాబుకి లేదా పాపకి వచ్చినటువంటి మార్క్స్తో సీట్ అనేటువంటిది వస్తుందా అని సతమతమవుతూ ఉంటారు. ఈ 1 మంత్ మీరు సతమతమవుతూ ఉంటారు కాబట్టి మీ సతమతమయ్యేటువంటి మనసును చూసి సో మీరు ఏదైనా పొరపాటుగా ఎవరైనా అలా అడిగితే కనుక మీరు నెవర్, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వడం అవసరం లేదు, మీరు కష్టపడితే కనుక సీట్ వస్తుంది. సీట్ రావడం కోసం అయితే మీరు ఎవరికి డబ్బులు ఇవ్వడం అవసరం లేదు, మార్క్స్ మాత్రమే మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి, రిజల్ట్స్లో మీ నేమ్ ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. సో కీ చెక్ చేసుకున్నారు కదా, సో మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, కాబట్టి మీరు అలా స్టేబుల్గా ఉండండి. వస్తుందా లేదా అనేది అక్కడ ఉండేటువంటి కేటగిరీ, అక్కడ ఉండేటువంటి కాంపిటీషన్, మీ
ఐ మీన్ పిల్లలకు వచ్చినటువంటి మార్క్సే డిసైడ్ చేస్తాయి తప్ప మధ్యలో ఉండేటువంటి ఎవ్వరు కూడా సీట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము అని అంటే నమ్మొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవి చాలా ఎగ్జాంపుల్స్ జరిగాయి, పేరెంట్స్కి చాలామందికి జరిగాయి. తర్వాత నాకు చెప్పి ఇలా చేసాం సార్ అని చెప్పేసి తర్వాత చెప్పారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని మనం ఏమీ చేయలేము. కాబట్టి ముందుగానే చెప్తున్నాను, ఎవ్వరికి మీరు సీట్ ఇప్పిస్తాం మేము పలానా దగ్గర, పలానా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని అంటే గనక మీరు ఇవ్వద్దు. ఎవ్వరికి కూడా 1 రూపీ కూడా ఇవ్వనవసరం లేదు. మీ పిల్లల మార్క్స్ మాత్రమే సీటును తెప్పిస్తాయి. ఇది నమ్మొద్దు ఎవరికైనా. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ చాలామంది నిన్నే నాకు ఫోన్ చేసి, చాలామంది ఇట్లా నేను ఒకరిని కనుక్కున్నాను ఇట్లా అని నాకు కాల్స్ వచ్చాయి. సో ఇలాంటి వాళ్ళకి వస్తే ఇంకా ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ అట్లా చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ మీరందరూ కూడా వేరే వాళ్ళ చేతిలో మోసపోకూడదు. అండ్ మీరు తెలివైన వాళ్ళు, తెలివైన నిర్ణయమే తీసుకోవాలి. కాబట్టి మీరు మార్క్స్ మాత్రమే, ర్యాంక్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టేక్ కేర్ అండ్ బై బై.